కానీ అంతా కూడా మీ ప్రజ్ఞ సరస్సు నుంచి చాలా అర్థ పర్చేజ్ చేస్తుంటారు కదండి. ఇప్పుడు మనం సమ్మర్లో స్పెషల్గా కావాలి, చాలా లేటెస్ట్గా ఉండాలి, సాఫ్ట్ మెటీరియల్లో మనకు సమ్మర్ అంతా కూడా కూల్గా కావాలని చాలా వరకు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. పార్టీ వేర్ కాన్సెప్ట్లో మనకి ఈవినింగ్ ఫంక్షన్స్కి ఇలాంటి బట్టలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జస్ట్ 1195 రూపీస్కే మన ప్రజ్ఞలో ఇంత అందమైన శారీ అవైలబుల్ ఉంది. గోల్డెన్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ మనకు బోర్డర్స్ మాత్రం చేంజ్ అవుతున్నాయి. ప్రతి శారీకి కలర్ చాయిస్ అంటే మనకు డిఫరెంట్ మనకు డిజైన్స్ మాత్రం చేంజ్ అవుతుంటాయి. ఇవి పార్టీ వేర్ స్టైల్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. నైట్ టైం ఫంక్షన్స్కి అయితే చాలా ఎక్సలెంట్ ఉంటాయి. గోల్డ్ కలర్ కాంబినేషన్ శారీ బట్ బోర్డర్స్ మాత్రం చేంజ్ అవుతుంటాయి. పింక్ కలర్ ఇది వచ్చి మనకు పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ ఇస్తాను. మనకు కంటిన్యూ చేస్తే రుద్రాక్ష బుట్టి మిడిల్ ఈ రెండింటికి వేరియేషన్ మనకు చిన్న చెక్స్ బాక్స్ అనేది ఇచ్చేస్తాం. మన రాజులో ఇలా ఇస్తూ మిడిల్ అంతా కూడా టిష్యూ అండ్ పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ మనకి ఎలిఫెంట్ అండ్ పికాక్ని చాలా అందంగా చూడండి ఎంత బాగుందో. అంటే మనం ఇలా కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఇప్పుడు పింక్ బ్లౌజ్ వేస్తాను కదా, ఇలా పెట్టుకున్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ బట్ మోడ్రస్ మాత్రం చేంజ్ అవుతుంటాయి. ప్రతి శారీకి కలర్స్ కాంబినేషన్స్ మాత్రం మనకు సేమ్ క్వాలిటీస్ ఇచ్చేస్తూ ఇంత అందమైన శారీ మన ప్రజ్ఞలో 1195 రూపీస్కి అవైలబుల్ ఉంది. వీటిల్లో బ్లౌజ్ కూడా మనకు సేమ్ రన్నింగ్లో వస్తుంది, కానీ మనం మేబీ కాంట్రాస్ట్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని బార్డర్ కూడా చాలా అందంగా మనకు స్టెప్ బై స్టెప్ క్రాస్ లైన్స్ ఇస్తూ అండ్ ఫ్లవర్ బుట్టి మిడిల్ లైన్కి కూడా క్రాస్ లైన్స్ అండ్ మనకు రన్నింగ్ బుట్టి మిడిల్లో మనకు పట్లర్గా చిన్న చెక్స్ కూడా యాడ్ చేసాం. స్మాల్ చెక్స్ని మనకు షెల్ఫ్ కలర్ కాంబినేషన్లో చక్కటి చెక్స్ పైన షోల్డర్ పార్ట్ బార్డర్ కింద ఏదైతే అచ్చులో ఇచ్చామో ఆ స్టేజ్ అదే బార్డర్ మనకి షోల్డర్ పలాన మనకు ఆస్టేజ్ చిన్నది మనకు వేరియేషన్ కోసం మాత్రం జస్ట్ ఒక చిన్న బార్డర్ అనేది ఎంటర్ చేస్తాం. టాల్స్ కూడా సేమ్ మనకు బ్లౌజ్ కూడా ఆ సేమ్ చూడండి కట్టుకుంటే ఎంత బాగుంటుందో. మనకి ఇలా సింగిల్ వేసుకున్నా బాగుంటుంది, ఇలా స్టెప్స్ పెట్టినా చాలా గ్రాండ్గా ఉంటుంది. అంటే పార్టీస్కి ఇలాంటి బట్టలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంత అందమైన శారీ మన ప్రజ్ఞలో కంప్లీట్ హోల్సేల్ షాప్స్ కాబట్టి జస్ట్ మనకి 1195 రూపీస్కి అవైలబుల్ ఉంది. మీకు నియర్ బై బ్రాంచ్ మీరు విజిట్ అవ్వండి. ఎక్సలెంట్ కలర్ షార్ట్ మీ సొంతం చేసుకోవచ్చు. మీరు విజిట్ అవ్వాల్సిన మన ప్రజ్ఞ శారీస్లో కేపీహెచ్పి కూకట్పల్లి మెయిన్ రోడ్ బడ్జెట్ ఎలక్ట్రానిక్స్ పక్కన దృష్ణగర్ కొనార్కు డయాగ్నోస్టిక్ ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉంటుంది. డైలీ వీటిలో కూడా నేను మీకు కొన్ని ఐటమ్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఇందులో కూడా ఇలాంటి మోడల్స్లో కూడా మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ మనకు 4000-5000 వరకు కూడా ఎక్సలెంట్ కలర్ షర్ట్ అనేది కూడా అవైలబుల్లో ఉన్నాయి. ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వీటిల్లో వర్క్ వచ్చి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ టైం ఎపిసోడ్స్లో చూపిస్తాను. చాలా హైలైట్గా వర్క్ వచ్చున్నాయి. ఇంకొక బోర్డర్ కూడా చేంజ్ ఫ్లవర్ బుటీ అండ్ బాక్స్ అండ్ మిడిల్లో డైమండ్ అండ్ ఈ రెండు క్యాస్టెస్ బోర్డర్ మిడిల్ పార్ట్లో అంతా కూడా సన్నటి చిక్స్ లైన్స్ చాలా బాగుంది సారీ కదా. 1195 రూపీస్ కింద ఇంకా కట్టుకుంటా అవుతుంది. నాకు చాలా కాస్ట్లీ అంటే మనది హోల్సేల్ షాప్ కాబట్టి మాక్సిమం మనకి ఈ సారీ బయట షోరూమ్స్లో అలా అవుతాయి 2800 అలా అవైలబుల్లో ఉంటుంది. మన ప్రజ్ఞలో కాబట్టి చాలా రీజనబుల్లో చాలా బెస్ట్ చాయిస్ ఉన్నాయి. జస్ట్ మనకి 1197 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇంకో డిజైన్ ఉంది చూద్దాం, ఇది గోల్డ్. దీంట్లో కూడా గోల్డ్లోని బోర్డర్ బోర్డర్లు అంతా కూడా మనకు రుద్రాక్ష బుటీని యాడ్ చేస్తాం. అండ్ మిడిల్లో అంతా కూడా మనకు పికాక్ని ఒక రన్నింగ్ స్టాల్లో పికాక్ని కూడా మనకు ఆ స్టెస్ డిఫరెంట్ కాన్సెప్ట్లో ఒక రన్నింగ్ బుటీలా ఇస్తూ మిడిల్లో అంతా కూడా మల్టికల్ లైన్స్ చాలా చక్కగా ఉంది కదా. స్టఫ్స్ పెట్టుకుంటే చూడండి మనకు బాగుంది. పెట్టుబడులకు అయితే బెస్ట్ చాయిస్లో ఉంది. ఇప్పుడంతా కూడా మారే సీజన్ కాబట్టి పెట్టిన కూడా గ్రాండ్నెస్లో మనకు ఇంత అందమైన సారీ మన ప్రజ్ఞలో 1197 రూపీస్కి అవైలబుల్ ఉంది. వెంటనే మీకు నియర్ బై బ్రాంచ్ మీరు విజిట్ అవ్వి ఎక్సలెంట్ కలర్ షార్ట్ మీ సొంతం చేసుకోండి. మీరు విజిట్ అవ్వాల్సిన మన ప్రజ్ఞ సరస్సులు కేపీహెచ్పి కూకట్పల్లి మెయిన్ రోడ్ బడ్జెట్ ఎలక్ట్రానిక్స్ పక్కన ఆంధ్రేశ్వర నగర్ కొన ఆర్కు డయాగ్నోస్టిక్ ఆంధ్ర బ్యాంక్ కాలనీలో. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని వెరైటీస్ మళ్ళీ పరిశీలిస్తాను.